కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరుచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరములు గల పర్వతము. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురలు వాయించుచుండగా, కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవుణ్ణి స్తుతించుడి. ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది. జెబూలును అధిపతులును, నఫ్తాలి అధిపతులును ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి.
అనాదిగానున్న ఆకాశాకాశ వాహనమెక్కువానిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందునుగాక.